హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోందా ఒక సెన్సేషన్ దిశగా తమ సామాజిక వర్గాన్ని నడిపించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటుందా కమ్మవారంటే ఒక రామోజీరావో మరో రాధాకృష్ణో కాదు మరో చంద్రబాబు నాయుడు కాదు కమ్మవారంటే కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు ఒక సింధీస్ మాదిరి డిఎన్ఏ కలిగిన ఉన్నవాళ్ళు మట్టి నుంచి బంగారాన్ని సృష్టించగల వాళ్ళు సంపద సృష్టికర్తలు అనే ఉన్న ఒక మంచి పేరు ఈరోజు కేవలం ఈ ముగ్గురి కారణంగా సమాజాన్ని మొత్తాన్ని బదనాం చేస్తోందా ఇది ఒక ఆలోచన అయితే కమ్మ సామాజిక వర్గంలో మొదలైంది ఇన్ఫ్యాక్ట్ అడుసుమెల్లి జయప్రకాష్ గారు ఫార్మర్ ఎమ్మెల్యే ఆయన ఇటీవల ఒక కాలం రాస్తూ ఒక పొలిటికల్ వీక్లీకి కాలం రాస్తూ ఈ ప్రస్తావన చేశారు రామోజీ రాధాకృష్ణ చంద్రబాబు వీళ్ళ ముగ్గురే కాదు కమ్మోళ్ళు ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ ముగ్గురికి కారణంగా మనం వేరే మిగిలిన ప్రపంచం నుంచి మనం ఎలినేట్ అవుతున్నాం మనల్ని మనం మనల్ని మనం వెలేసుకుంటున్నాం ఇది మంచిది కాదు సమాజంలో సమాజ మనుగడికి ఇది మంచిది కాదు ఎందుకంటే స్పెక్ట్రంలో అండి అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలు అన్ని రకాల ధర్మాలను పాటించే మతాల వాళ్ళు ఉంటారు ఆ స్పెక్ట్రమ్ ఆ సైకిల్లో ఏ ఒక్క స్పోకు విరిగిపోయినా ఆ చక్రం చతికిలు పడిపోతాయి సో ఈరోజు మనం ఆ సామాజిక వర్గం మీద ఇంత విద్వేషపూరితమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వెలువ వెలువడుతున్న తరుణంలో సో తనను తాను సంస్కరించుకోవాల్సిన అవసరాన్ని నా సమాజం గుర్తించింది అది చాలా స్పష్టం కొందరు దాన్ని ముసలం వచ్చింది ముసలం వచ్చింది యాదవ్ యాదవుల్లో ముసలం వచ్చినట్టు పుట్టుకొచ్చినట్టు కమ్మ సామాజిక వర్గంలో కూడా ముసలం పుట్టుకొచ్చిందని వేరే వాళ్ళు ఒకర్ర భాషను చెప్తున్నారు ఇది ముసలం కాదు తమను తాము సంస్కరించుకోవటానికి తాము ఎవరి కారణంగా నిందలు మోస్తున్నామో వారి నుంచి తాము దూరం జరిగి తమది కష్టపడే తత్వం ఉన్న జాతి కులం సామాజిక వర్గం అని నిరూపించుకోవటానికి ఈరోజు తొంభై తొమ్మిది శాతం నిజాయితీ గల కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కోరు వాళ్ళు నిర్ణయించుకున్నారు ఎన్ఆర్ఏస్ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడిన వాళ్ళు కావచ్చు వ్యవసాయంలో వారి నైపుణ్యాన్ని గుర్తించి నిజాం వారిని తెలంగాణకు తీసుకొచ్చి భూములు ఇచ్చి వారి చేత వ్యవసాయం చేయించుకున్నాడు అది వాళ్ళ గొప్పతనం అలాగే పత్తి పండించేందుకు కొండలు గుట్టల్ని సదును చేసి వాళ్ళు పడ్డ శ్రమ ఆ సామాజిక వర్గం పడ్డ శ్రమని మనం తీసిపాలేలాం అలాగే మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకి ఇచ్చి కాలేజీలకు భూములు ఇచ్చి తమ వితరణని చాటు చేసుకు చాటుకున్న ఎంతోమంది కమ్మ మహానుభావులు ఉన్నారు వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలి అలాగే క్షీర విప్లవం సృష్టికర్త ఆంధ్రప్రదేశ్లో కాకాని వెంకటరత్న నాయుడు గారు వారిని గుర్తు చేసుకోవాలి ఇటువంటి మహనీయులు ఎన్జి రంగా ఆయన పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయమే ఉంది మనకి పిల్లలు పుడితే ఎక్కడ స్వార్థం పెరుగుతుందోనని ఆ దంపతులు రంగా భారతి గారి దంప భారతి గారి దంపతులు ఇద్దరు పిల్లలు వద్దనుకున్నారు జీవితకాలం ఆ మహానుభావుడు చేసిన కంట్రిబ్యూషన్ ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ని మనం గుర్తుంచుకోవాలి కొత్త రఘురామయ్య గారు గుంటూరుకి టుబాకో బోర్డు తీసుకొచ్చారు కేంద్ర కార్యాలయం హెడ్ క్వార్టర్స్ టుబాకో బోర్డు హెడ్ క్వార్టర్స్ ఆయన ఎంపీకి ఉండగా సో వీళ్ళందరినీ మర్చిపోయి కమ్మ వాళ్ళంటే కేవలం రామోజీరావు రాధాకృష్ణో లేకపోతే చంద్రబాబు అని కన్ఫైన్ అయిపోయే తత్వం ఎంతవరకు మంచిది అనేది ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అండ్ ఎలైట్ కమ్మ నిలదీస్తున్నారు చంద్రబాబు గారంటే విపరీతమైన ఆపేక్ష ప్రేమాభిమానాలు ఉంటే ఉండవచ్చు కాక కానీ అది గుండెల్లో దాచుకోవాలి అది సమాజం మొత్తం పరిచేసి దానికి రకరకాల పరి పరి పరిమళాలు అద్దీ జనం మీదకి వచ్చేస్తామంటే మిగిలిన సమాజాలు ఎందుకు కోరుకుంటాయి కాలం మారింది సోషల్ మీడియా పుణ్యమా అని పదేళ్ల క్రితం వరకు మీరు ఏది రాస్తే అదే అదే నిజం మీరు ఏది చూపిస్తే అదే నిజం అనుకుని భ్రమించే భ్రమించిన జనం ఈరోజు నిజం తెలుసుకుంటున్నారు థ్యాంక్స్ టు ది సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా వాస్తవాలు బయటకు వస్తున్నాయి నిజాలు బయటకు వస్తున్నాయి అతిథుల్ని పిలిచి వారికి సాదా కుర్చీలేసి మనం బంగారు సింహాసనం మీద బాసిం పట్టేసుకొని కూర్చుంటామంటే సమాజం ఊరుకుంటుందా ఏకి పారేస్తుంది అదే జరిగింది ఇంటికి వచ్చిన అతిథిని అతిథితో వెటకారాలడి ఆయన అటు వెళ్ళగానే మన్నాడు పేపర్లో ఆయన గురించి చెడుగా రాస్తే సమాజం ఊరుకుంటుందా కడిగి పారేస్తుంది అదే జరిగింది నడ్డా గారు వారి పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఎక్కడ కార్యక్రమాలు చేసుకున్నా వాళ్ళు సమావేశాలు నిర్వహించుకున్నా వెళ్ళి స్థానికంగా ఉన్న పెద్దవాళ్ళని కలుస్తుంటారు ప్రముఖుల్ని కలుస్తారు అలాగే రామోజీరావు గారిని కలిశారు రాధాకృష్ణ గారిని కూడా కలిశారు రామోజీరావు గారు తన దర్పం ప్రదర్శించుకోవడానికి ఆయన బంగారు సింహాసనం మీద కూర్చుంటే పక్కన నడ్డగారు ఒక సామాన్యమైన సాదాసీదా సోఫాలో కూర్చున్నారు అంటే సాదాసిదా అంటానికి లేదు ఖరీదైన సోఫాలే ఉంటాయి కానీ అతిథి ఇంటికి వచ్చినప్పుడు చేసే మర్యాద అయితే అది కాదు రెండోది రాధాకృష్ణ గారు అట్లీస్ట్ ఆయన హుందాగా రెస్పాండ్ అయ్యారు రామోజీరావు గారు ఎక్కడ కూర్చున్నా హుందాగా రెస్పాండ్ అయ్యారు బీజేపీకి మీ స్నేహస్తం కావాలంటే సాధ్యమైనంతవరకు చేస్తానని చెప్పారు అంతేగాని వెటకరలాడాలేదు హాచికలాడలా రాధాకృష్ణ గారు ఏమన్నారు బీజేపీయా వల్లకాడా అదేమన్నా ఇక్కడ ఉండే పనా మీరేమన్నా గెలిచే పనా మీ పని అయిపోయింది మీరు సర్దుకోండి అన్నట్టు మాట్లాడారు మాట్లాడి అలాగని ఊరుకున్నారా తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఒక నాలుగు లేదా ఐదు సీట్లు ఇవ్వాలని చెప్పేసి గారి ముందు ప్రపోజల్ కూడా పెట్టారట ఇవన్నీ బీజేపీ ఇంటర్నల్ సోర్సెస్ ఆ పార్టీ గెలవదనప్పుడు మీరు సిఫార్సులు ఇవ్వటం దేనికి సో ఇందుకు కదా మీకు మీ మీ ఇప్పుడు మీకు వచ్చే అప్రదిష్ట అయితే ఓకే ఇండివిజువల్గా మీ వల్ల మొత్తం మీ సమాజం మొత్తానికి అప్రతిష్ట వస్తుందే నెక్స్ట్ చంద్రబాబు గారు అక్రమ కేసో సక్రమ కేసో తెలీదు ఆయన మీద కేసులు అయితే పడ్డాయి నిరూపించుకోవాలి మోడీ గారు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సీబీఐ వాళ్ళు కేసులు పెట్టి పిలిస్తే గోదరాళ్ళకి సంబంధించి ఒక ఎస్ఐ సిఐ స్థాయి అధికారి ముందు చెక్కబల్లం ముందు ఏడేసి గంటలు ఎనిమిది గంటలు ఒక్కరే వెళ్ళి కూర్చునేవాళ్ళు ఇలా సాయంత్రం పోటీ దీపాలు దీపాలర్పి బయటకు వచ్చి కొవ్వొత్తులు వెలిగించి కంచాలు గరిట్లు మోగించుకుంటూ ఊరంతా తిరగలేదు మోడీ గారి వెంబడి ఉండే ఆయన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఎందుకు ఈ అనవసరపు ఆర్భాటం ప్రచారం తప్పో ఒప్పో విచారణలో తేలుతుంది ఐ విల్ ఫేస్ ద ట్రయల్ అని ఎందుకు అని అనలేకపోతున్నారు మీరు చెప్తున్న సాంకేతిక కారణాలు జనాలకు ఎక్కట్లా సెవెంటీన్ ఏ అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ ఒక్క నెపంతో దీని నుంచి రిలీఫ్ కావాలని మీరు కోరుకోవటంలో తప్పు లేదు కానీ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇంతకుముందు మీరే అంటుండేవాళ్ళు కదా ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా కులాన్ని ఆపాదిస్తూ మీ పార్టీ నాయకులు మీ పార్టీ వీరాభిమానులు చేస్తున్న వ్యాఖ్యలు నేను చూసారా అవన్నీ కూడా మళ్ళీ మిమ్మల్ని మసక బా మీ వెలుగుని మసగ బారేలా చేస్తున్నాయి చంద్రుడి వెలుగుని మసగ బారేలా చేస్తున్నాయి ఇవన్నీ అవసరమా హుందాగా విచారణ ఎదుర్కొంటాను కడిగిన ముచ్చల్లా బయటకు వస్తాను ఒక స్టేట్మెంట్ ఇవ్వండి జైలు నుంచి ఎటువంటి అప్లాజ్ వస్తుంది మీరు ఉభయ ఉభయ రాష్ట్రాలకు కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మీరు మీరు చేసిన మీరు అందించిన సర్వీసెస్ మీరు చేసిన డెవలప్మెంట్ ఎవరు మర్చిపోరు మీ వల్ల మీ మీ వల్ల మీరు అందించిన ఈ టెక్నికల్ ఫెసిలిటీస్ వల్ల లాభపడి ఈరోజు విదేశాల్లో పదహారు లక్ష మంది తెలుగు వాళ్ళు ఉన్నారు సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వెళ్ళి కోటీశ్వరులయ్యారు వారు వచ్చి మీకు వెనక్కి వచ్చి ఓటేస్తారా రే పొద్దున వారి అటువంటి వాళ్ళలో కలగ కలగచేయాలి తెలుగుదేశం పార్టీ సో ఉత్తినే వంద ఫేస్బుక్ పేజీలు ఓపెన్ చేసేసి వాటిల్లో ఏదో మీకు మీకు సంబంధించిన పటాటోప ప్రదర్శనలు చేయించుకుంటే నమ్మినారాయణ ఫోటో మీ ఫోటో మీరు చేయట్లా వాళ్ళు చేస్తున్నారు అతి సర్వత్రా వర్జతని ఒక సామెత కన్నుపోయేంత కాటుకు పెట్టుకోకూడదని కూడా అంటున్నారు దీనివల్ల ఏమవుతుంది మీ మీకు ఇంకొకటి వాళ్ళు చేస్తున్న ప్రచారం నూట డెబ్బై దేశాల్లో మా జాతీయ పార్టీ జాతీయ అధ్యష్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పేసి ర్యాలీలు ప్రొటెస్టులు ఏవి వాళ్ళు ఏవి చేసుకుంటే అవన్నీ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు మీకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఓటేయాలి సార్ తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని జాగృతం చేయండి ఆ కార్యక్రమాలు ఏవో డిజైన్ చేయండి ఇప్పుడు వామనులాగా వచ్చి త్రివిక్రమలాగా ఎదిగిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చేయి అందిస్తే కానీ టీడీపీ ముందుకెళ్ళలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గంలో ఒక పునాలోచన సామాజిక వర్గం మొత్తం పునాలోచనలో పడింది కమ్మ సమాజం అంటే కమ్మ సామాజిక వర్గం అంటే ఒక రామోజీ ఒక రాధాకృష్ణ ఒక చంద్రబాబే కాదు కదా మనం అందరం ఉన్నాం కదా మనం చేసిన సర్వీసెస్ ఏంటి మనం ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏంటి ఈ ఈ సమాజానికి ఎలా రకరకాల వ్యాపార సంస్థలు స్థాపించి వాటిని ఉన్నతంగా తీసుకెళ్ళాం ఏ రంగంలో అడుగు పెట్టినా తమ ప్రతిభని ఎలా నిరూపించుకోగలిగాం అక్రాస్ ద గ్లోబ్ ఆ ప్రైడ్ కదా మంది దాన్ని వదిలేసి మన మీద ఈ ముద్ర ఎందుకు వేయించుకోవాలి అని చెప్పేసి మొత్తం తొంభై ఎనిమిది శాతం తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది శాతం కమ్మ సామాజిక వర్గం ఆలోచిస్తుంది సో టీడీపీకి కేవలం ఆ క్యాస్ట్ ట్యాగ్ తగిలించేసుకుని ముందుకెళ్తే ఈరోజు ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితి అయితే అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఒకటి కమ్మ సామాజిక వర్గం పునరాలోచనలో పడిందా లేకపోతే ఆ సామాజిక వర్గంలో ముసలం పుట్టిందా It's up to the audience to decide.